మొట్టమొదటిగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రేడ్లు షాపూర్జీ పొలాంజీ అనే కంపెనీకి సంబంధించిన రిప్రజెంటేటివ్ మనోజ్ అనే వ్యక్తి మీద రేడ్లు జరిగాయి అధ్యక్ష. షాపూర్జీ వాళ్ళేమో మేము ఇలా ఇవ్వలేము అని చెప్పి చెప్పినా కూడా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి ఇవ్వకపోతే అని చెప్పి కూడా తాను బెదిరించినట్టుగా కూడా ఈ మనోజ్ వాసుదేవ్ కూడా తన ఐటీ అప్రైజల్ రిపోర్ట్ లో ఇన్కమ్ ట్యాక్స్ కు ఏకంగా స్టేట్మెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ కాపీస్ కూడా మనం చూసాం. ఈ ఇల్లంతా కూడా వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకుని వీళ్ళు చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు చేర్చే కార్యక్రమం. ఈ మనోజ్ వాసుదేవ్ అనే వ్యక్తి తనే కాకుండా ఎల్ఎన్టీ వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు రాబట్టి ఇప్పించే బాధ్యత కూడా తన మీద పెట్టి అక్కడి నుంచి కూడా తీపిచ్చాలని చెప్పి కూడా తన మీద కూడా పెట్టించి ఎల్ఎన్టీ అనే కంపెనీ ద్వారా కూడా రూట్ చేసినట్టుగా కూడా కనిపిస్తా ఉంది. టిడ్కోలో జరిగిన వర్కులు చివరికి హైకోర్టు న్యాయస్థానం కట్టే వర్కులో కూడా ఆ స్థాయిలో దోపిడీకి చేసేసి ప్రజాధనాన్ని లూటీ చేసేసి ఈ రకంగా డబ్బులు ఇక్కడ ఇల్లు తీసుకోవడమే కాకుండా ఈ బోగస్ జనరేట్ చేయడము తీసుకోవడము సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఆధారాలతో సహా దొరికి ఉన్న నేపథ్యంలో ఇంత దారుణమైన తీవ్రమైన ప్రజల డబ్బును లూటీ చేస్తా ఉన్న పరిస్థితులు కనపడతా ఉన్న నేపథ్యంలో ప్రజలందరికీ కూడా అంటే ఏ రకంగా వీళ్ళు ఒక పద్ధతి ప్రకారం ఒక దొంగల ముఠా కింద ఏర్పడి దోచుకో పంచుకో తినుకో అనే కార్యక్రమంలో ఏ రకంగా భాగస్వాములై ఏ రకంగా చేసినారు అనే దానికి ఆధారాలతో సహా ఇవన్నీ కూడా దొరికిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష.